ఢిల్లీలో కాలుష్యం రోజురోజుకు ప్రమాదకరంగా మారుతోంది. దీంతో ఆప్ సర్కార్ అలర్ట్ అయింది. కాలుష్య నివారణకు కార్యాచరణ ప్రకటించింది. ప్రైమరీ స్కూళ్లకు సెలవులు ప్రకటించింది ఆప్ సర్కార్. పై తరగతుల వారికి అవుట్డోర్ గేమ్స్ ను నిషేధించింది. వీటితో పాటు 50% మంది ప్రభుత్వ ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం ప్రకటించింది. ప్రైవేట్ సంస్థలు కూడా ఈ విధానాన్ని అమలు చేసేలా చూడాలని విజ్ఞప్తి చేసింది. ఇక ఆఫీసులు మార్కెట్ల పనివేళలను కుదించాలని కూడా ఆలోచిస్తోంది ఢిల్లీ ప్రభుత్వం. దీనిపై రెవెన్యూ కమిషనర్లు ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు చెప్పారు. ఈ ప్రణాళిక అమలును పర్యవేక్షించేందుకు 6 సభ్యుల ప్యానెల్ను ఏర్పాటు చేశారు. ఢిల్లీలో కాలుష్యం రోజురోజుకు ప్రమాదకరంగా మారుతోంది. దీంతో ఆప్ సర్కార్ అలర్ట్ అయింది. కాలుష్య నివారణకు కార్యాచరణ ప్రకటించింది. ప్రైమరీ స్కూళ్లకు సెలవులు ప్రకటించింది ఆప్ సర్కార్. పై తరగతుల వారికి అవుట్డోర్ గేమ్స్ ను నిషేధించింది. వీటితో పాటు 50% మంది ప్రభుత్వ ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం ప్రకటించింది. ప్రైవేట్ సంస్థలు కూడా ఈ విధానాన్ని అమలు చేసేలా చూడాలని విజ్ఞప్తి చేసింది. ఇక ఆఫీసులు మార్కెట్ల పనివేళలను కుదించాలని కూడా ఆలోచిస్తోంది ఢిల్లీ ప్రభుత్వం. దీనిపై రెవెన్యూ కమిషనర్లు ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు చెప్పారు. ఈ ప్రణాళిక అమలును పర్యవేక్షించేందుకు 6 సభ్యుల ప్యానెల్ను ఏర్పాటు చేశారు.